ప్రతిపక్షం అంటే విమర్శించడం అధికార పక్షం అంటే ఆ విమర్శల్ని రిసీవ్ చేసుకోవడం ఇంక ఇంతకు మించి ఏం లేదేమో అంటే రాజకీయం అంటే ఇదేనేమో ఇలాగే ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అనుకుంటుంది విమర్శించడమే నా పని అని అధికార పక్షం అనుకుంటుంది ఆ విమర్శలు తీసుకొని ప్రతి విమర్శ చేయడమేనేమో నా పని అని అంటే ఒక రకంగా చంద్రబాబు గారు చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు కాస్తున్నారా అన్నట్టుగా ఉంది అనేది ఇక్కడ విశ్లేషకులు చెబుతున్నమాట ఏంటి అంటే ఒక రకంగా ఎన్ని విమర్శలు చేసినా ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు అనేది మన పంచాయతీ ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లోనూ తేలిపోయింది పోనీ ఏమైనా జనాలు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటే చేసి ఉంటే కనీసం ఒక కార్పొరేషన్ అయినా గెలుచుకొని ఉండేది అది కూడా జరగలేదు ఆ విషయాలు ఏమైనా మాట్లాడతారంటే అది వాళ్ళు మాట్లాడరు కొన్ని వేళ్ళలో కూడా దాన్ని ప్రస్తావన చేయరు అదే సీన్ రివర్స్ అయ్యి ఉంటే ఈ పాటికి ఒకదంపుడుగా ప్రతిరోజు అదే మాట చెప్తుండేవారు టీడీపీ వాళ్ళు ఆ మాత్రం తెలియదు మరి ఆ ఆలోచన లేదు లేదంటే అది మాట్లాడవి ఎందుకు అనుకున్నారు వైసీపీ వాళ్ళు అయితే ఆ విషయాన్ని వదిలేశారు ఏ రోజు ఆ టాపిక్ ఆ రోజు మాట్లాడుతూ ఉంటారు ఒక రకంగా అది విజ్ఞత అనుకుందాం తప్పేం లేదు అధికార పార్టీ అలాగే ఉండాలనుకుందాం ఏదో మేము ఏదో సాధించేసామని చెప్పి భుజాలు ఎగరేసుకోవాల్సిన అవసరం లేదు అనే సంకేతం ఇస్తున్నారు అర్థమైంది అది క్లియర్గా అర్థమవుతుంది అందరికీ కానీ ఉన్న ప్రతిపక్షం ఎటువంటిది అని చూసి దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి అనేది కూడా ఎందుకంటే ఇప్పటికీ కూడా అదే విమర్శలు ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ ఎవరు మాట్లాడినా చంద్రబాబు గారు మాట్లాడినా జగన్ గారిని విమర్శించకుండా ఏ రోజు ఉండదు ఏ మీటింగ్ ఉండదు ఏ మాట ఉండదు ఖచ్చితంగా అధికార పక్షాన్ని విమర్శించడమే తమ లక్ష్యం తమ ముందున్న కర్తవ్యం అంటూ ముందుకెళ్ళిపోతుంది ప్రధాన ప్రతిపక్షం అయితే ప్రజలు అలా ఉన్నారా అంటే అలా ఉంటే కనుక మనం వన్ సైడ్ విజయం ఎందుకు వస్తుంది తెలుగుదేశం పార్టీ ఎందుకు మళ్ళీ బొక్కబోర్లా పడుతుంది సో ఇది ఆలోచించుకోవాలి అయితే ఇంకా ప్రధానంగా టాపిక్ ఏంటంటే కరోనా విషయంలో ఒక రకంగా కరోనా విషయంలో జగన్ ప్రభుత్వం ఏం చేయట్లేదు జగన్ ప్రభుత్వం ఏం చేయట్లేదు జగన్ ప్రభుత్వం విఫలం అయిపోయింది కరోనా కట్టడి చేయడంలో ఇదే ప్రచారం వరుసగా ఈ ఏడాది జూన్ కల్లా పోలవరం పూర్తి చేసి నీళ్ళు ఇస్తామన్నారు గతంలో అసెంబ్లీలో చెప్పారు కానీ పోలవరం పూర్తి కాలేదు నీళ్ళు ఇవ్వలేదు ఈ అంశం మీద కూడా టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వాన్ని ఏకపారేస్తుంది గత రోజు గత కొద్ది రోజులుగా అలాగే ఏంటది ఇల్లు పేదవాడికి ఇల్లు ఉండాలి అనే లక్ష్యంతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఓపెన్ చేశారు ఆల్రెడీ పదహారు లక్షల ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలుపెట్టారు వర్చువల్గా శంకుస్థాపన కూడా అయిపోయింది ఒక రకంగా కట్టిచ్చేస్తున్నారు అక్కడ గ్రామాల్లో అయితే సెంటున్నారా పట్టణాల్లో సెంటు భూమి ఇస్తున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇసుక అలాగే సిమెంటు స్టీలు ఇవి మాత్రం ఈ నిర్మాణానికి చాలా కీలకం కాబట్టి వాటి ధరలు పెరిగిపోయాయి అలాంటప్పుడు నాణ్యత లేకుండా ఇల్లు కట్టి పడేస్తున్నారు అనేది మళ్ళీ ఒక విమర్శ అంటే పదహారు లక్షలు ఇల్లు కట్టిస్తున్నారు అనడానికి అనే దాన్ని సంతోషించడం పోయి ఇసుక లేదు స్టీల్ లేదు ఐరన్ దొరకట్లేదు నాణ్యత లేకుండా సిమెంట్ ఏదో రకంగా కట్టిపడేస్తున్నారు అనేది మళ్ళీ అందులో కూడా ఏదో అంటారు కదా ప్రతి దాంట్లో ఒక బొక్క ఎతకడం అంటారు కదా కోడిగుడ్డికి వెంట్రుకులు పేయడం అని అలా చేస్తుంది ప్రతిపక్షం ప్రభుత్వం మీద బ్రదజెల్లే ప్రయత్నం అనేది ఇంకా అవన్నీ భరిస్తూ ఓపికతో ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఏదో విమర్శించారు కదా అని ప్రతి దానికి ప్రతి విమర్శ చేసుకుంటూ వెనక్కి వస్తే ఒక అడుగు వెనక్కి వేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని విశ్లేషణలు చెబుతున్నమాట మొత్తానికి అంటే సారాంశం ఏంటి అంటే ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించడం తప్ప వేరే పని లేదు అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి అనేది విశ్లేషణలు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి